ఇదే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తమిళ కాలనీ, ఆసిఫ్ నగర్ గ్రామం, మండలం కొత్తపల్లి, జిల్లా కరీంనగర్. ప్రతిరోజు ఉదయం 9 గంటలు అయ్యిందంటే పాఠశాల గంట మ్రోగుతుంది. అందరూ ఉపాధ్యాయులతో పాటు పిల్లలందరూ ప్రార్థనకు తప్పకుండా హాజరవుతారు. ఈ పాఠశాలలోని పిల్లల కుటుంబాలన్నీ తమిళనాడు నుండి వలస వచ్చిన వారే. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడి గ్రానైట్ క్వారీలలో పనిచేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయునులందరూ డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రేమలత గారు ప్రైవేటు బడి వద్దు, సర్కారు బడి ముద్దు అంటూ సర్కారు బడి గొప్పతనం గురించి వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ సీడీ తీసి శ్రీయుత వెంకటేశ్వర్లు కరీంనగర్ డీఓ గారి చేత ఆవిష్కరింపచేశారు. తమిళ కారణికి చెందిన అందరి తల్లిదండ్రులకు ల్యాప్టాప్ ద్వారా ఈ సీడీని ఉపాధ్యాయునులు చూపిస్తూ ప్రైవేట్ బడి కంటే సర్కారు బడి ఏ విధంగానూ తీసిపోదని వివరించారు. దీనితో ప్రైవేట్ విద్యార్థులు కూడా సర్కారు బడిలో చేరడం జరిగింది. ఈ విధంగా చేరిన పిల్లలు మళ్ళీ తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా టీఎల్ఎం ఆధారిత బోధన మరియు ప్రొజెక్టర్తో ప్రత్యక్ష అవగాహన ద్వారా విద్యనందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఉపాధ్యాయునిలు విద్యార్థిని విద్యార్థులందరికీ పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించి ప్రతిరోజు ప్లేట్స్ మరియు చేతులు సోప్ ద్వారా పరిశుభ్రపరచుకునేలా చేశారు. భోజన సమయంలో పిల్లలందరూ క్రమశిక్షణతో వరుస క్రమంలో కూర్చుని భోజనం చేస్తారు. ఉపాధ్యాయునిలు పాఠశాలలో యోగా తరగతులు నిర్వహిస్తారు. పిల్లలందరూ క్రమం తప్పకుండా యోగా చేస్తుంటారు. ప్రతి సంవత్సరం పాఠశాల వార్షికోత్సవం, హరితహారం మరియు సాంప్రదాయ పండుగలైన బతుకమ్మ, కృష్ణాష్టమి వంటి పండుగలను తల్లిదండ్రులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇన్నోవేషన్లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయునులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకొని తమలోని భావాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతారు. పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను తెలుసుకుని విన్నర్ వీల్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ వారు విద్యార్థులందరికీ ప్లేట్లు, నోట్బుక్స్, టై, బెల్టులను కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఈ పాఠశాలలోని ఉపాధ్యాయునిలు వినూత్నంగా ఆలోచించి
పాఠశాలలోని సమస్యలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఒక దాత 8,000 రూపాయలు అంగన్వాడికి అందించడం జరిగింది. అలాగే పాఠశాలలో జరిగే వినూత్న కార్యక్రమాలను వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులతో పంచుకోవడం ద్వారా పాఠశాలలోని ఉపాధ్యాయునులను మెచ్చుకుంటూ తమ పిల్లలందరినీ సర్కారు బడికే పంపించడం జరుగుతుంది.